గురజాల నియోజకవర్గంలో కరోనా విపత్కర సమయంలో ఆపద్ బాంధవుల్లా ఆదుకున్న పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులకు మరియు ముస్లిం యువతకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసా పత్రాల అందజేత. ఫ్రంట్లైన్ వారియర్స్గా సేవలందించిన వారిలో పిడుగురాళ్ల ముస్లిం వెల్ఫేర్ యువత సేవ మరవరానిదని, అందరూ ఉన్నా అనాథల్లా శవమైన వారికి కులమతాలకు అతీతంగా తామున్నామంటూ దహన సంస్కారాలను చేసి ముస్లింలకు సహజంగా ఉన్న దాతృత్వాన్ని చాటుకున్న యువతను తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందించారు. సేవా దృక్పథంతో పనిచేసే వారి పట్ల తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహం వెన్నంటి ఉంటుందని పార్టీ వక్తలు తెలిపారు. పిడుగురాళ్లపట్నంలోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ యువత చేస్తున్న సేవలు మెప్పు కోసం చేసేవి కావని, బంధాలతో ముడిపడి ఉన్న బంధువులే తమ వారిని ఆదుకునేందుకు ముందుకు రాకపోవడంతో ముస్లిం యువకులు తమ చేయందిస్తూ స్తోమతకు తగిన సహాయం చేయటంలో ఎవరూ సాటిలేరని, అనాథ సేవలను స్వహస్తాలతో ఖననం చేయటంలో యువత సేవాభావ పనితీరు కనబరుస్తుందని కొనియాడారు. మహమ్మారి ప్రపంచాన్నంత అతలాకుతలం చేసి ఎంతో మంది ప్రాణాలని వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే క్రమంలో మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన గురజాల పిడుగురాళ్లపట్నం కూడా చాలామంది చనిపోవడం జరిగింది. ఇలాంటి కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎంతోమంది కృషి చేసి వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోలీసు వారు కానివ్వండి, ఆరోగ్య శాఖ వారు కానివ్వండి, రెవెన్యూ శాఖ వారు కానివ్వండి, పాత్రికేయులు కానివ్వండి, చాలా సేవ చేశారు. వాళ్ళందరికీ సేవాగుణాలకు అనుగుణంగా మన పిడుగురాళ్ల పట్టణంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ యూత్ సభ్యులందరూ చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు, కరెంటు పని, బేల్దార్ పని, చాలా పని, చిన్న చిన్న పనులు, మెకానికులు అందరూ కలిసి వాళ్ళక యూనిట్గా ఉండి గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పేద అమ్మాయిల పెళ్లిళ్ళు జరుగుతుంటే వాళ్ళు తమ వంతు సహాయంగా వాళ్లకు సామాన్లన్నీ ఇప్పించి వాళ్ళకి ఎంతో చేదోడు వాదుడుగా ఉంటూ, అలాగే పోయినసారి కరోనా వచ్చినప్పుడు వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళు ప్యాకెట్లుగా చేసి కిట్లాగా అందించడం జరిగింది. ఇదే పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఈసారి ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో చనిపోతుంటే చాలామంది చూసి సొంత వారు కూడా దగ్గరికి పోకుండా కరోనా వల్ల చనిపోయారని చెప్పి అనాథ సవాళ్ళలాగా పంపించేస్తుంటే వీళ్ళు వాళ్ళ మనసు కరిగిపోయి వీళ్ళు ఏర్పాటు చేసుకున్న జనాజా వాహనంలో కులమతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, ఏ వర్గాలు చూడకుండా వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అనాథ సవాలు అనాథ సవాళ్ళలాగా మిగిలిపోకూడదని చెప్పి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు వీళ్లే దగ్గరుండి చేసి వాళ్ళ ఖనన కార్యక్రమాలు కూడా చేసిన ఘనులు ఈ ముస్లిం యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. ఇలాంటి వారికి మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన గురజాల మాజీ శాసనసభ్యులు ఎర్రదిని శ్రీనివాసరావు కూడా అభినందించి వీరికి అండగా ఉంటాం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఇలాంటి కుర్రవాళ్ళు చాలా అభినందనలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇలా ఒక అభినందన పత్రం రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ అందరికీ ఇస్తూ ఈ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందించమని ఈరోజు ఈ ప్రశంసా పత్రం ఆయన స్వయంగా సంతకం చేసిన పత్రాన్ని ఈరోజు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఎర్రదిని శ్రీనివాసరావు గారు ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కుర్ర వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి వాళ్ళకి అభినందన పత్రాలు అందించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారికి ఎప్పుడూ పార్టీని చూడకుండా, కులమతాలు చూడకుండా ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ముస్లిం వెల్ఫేర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి కూడా సెల్యూట్ చేస్తూ వారి అందరికీ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అప్రాధ ఏదైనా